బొగ్గులకుంటలోని సరస్వత్ పరిషత్ హాల్లో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ తరఫున కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు పాల్గొని తెలంగాణ ఔషధిక పారిశ్రామికవేత్తల పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు సబ్సిడీ చెక్కులను అందజేశారు. 15 సంవత్సరాలు మరి ఉద్యమంలో ఉన్నా కాబట్టి చాలామంది తెలంగాణ వస్తే ఏమొస్తుందని అడిగిండ్రు చాలామంది. కానీ ఏ గుళ్ళలకు పోయినా ఎక్కడ పూజ దగ్గరికి పోయినా కానీ బ్రాహ్మణులు మాత్రం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ విచ్ఛిన్న బస్తు తెలంగాణ ప్రాప్తిరస్తని మాత్రం చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా అందరినీ కూడా ఆశీర్వదించిండ్రు అలా ఆశీర్వదించడం వలనే బహుశా బ్రాహ్మణం కాబట్టి మరి దైవ సన్నిధిలో ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఆశీర్వచనం కూడా తప్పకుండా మరి ఫలితం మనకి ఇచ్చిందని మాత్రం నేను అనుకుంటా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు కూడా నాకు తెలిసినంతవరకు అయితే దాన్ని నమ్మేవాడే. ఇవాళ తెలంగాణలో జరుగుతున్న యజ్ఞయాగాదులు బహుశా ఏ స్టేట్లో కూడా జరగడం లేదు. కొన్ని అయితే మనం విన్నాం కానీ వాటిని మనం చూడలే. ఇప్పుడు వాటిని మనం చూస్తున్నాం కూడా. దానిలో మరి మనం పార్టిసిపేట్ మనం దానిలో ఉన్నాం. బ్రాహ్మణుల ద్వారానే అవి జరుగుతూ ఉన్నాయి. అది ఇవాళ మన ముఖ్యమంత్రి గారు గ్రహించుండు అని ఇవాళ గ్రహించిండు అని మాత్రం అనుకోకూడదు. ఎందుకొరకంటే ఆయనకు చాలా కాలం నుంచి ఈ విషయం తెలుసు. దానికి ఒక నిదర్శనం ఏంటంటే మరి సిద్దిపేటలో ఎప్పుడో బ్రాహ్మణుల కోసం గవర్నమెంట్ ఫండ్స్ నుంచి మరి అక్కడ ఒక మ్యారేజ్ హాలు మనం పూజలు గిన చేసుకోవడానికి